ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్. సో అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, అండ్ ఇది కేవలం మగవాళ్ళకి మాత్రమే అనమాట. సో ఎందుకంటే కామన్గా కొంతమంది అబ్బాయిలు ఏంటంటే ఎవరైనా సరే ఒక అమ్మాయిని చాలా తొందరగా ఇంప్రెస్ చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ మాటలతో కావచ్చు, వాళ్ళు నవ్వించే విధానంలో కావచ్చు, లేదా వాళ్ళు డేర్ చేసే విధానంలో కావచ్చు, చాలా రకాలుగా ఏంటంటే అమ్మాయిలను ట్రై చేస్తూ ఉంటారు. బట్ అలాంటి అబ్బాయిలు చాలామంది అమ్మాయిలు ఇంప్రెస్ అయి పడిపోతూ కూడా ఉంటారు. కానీ కొంతమంది అబ్బాయిల విషయానికి వచ్చేటప్పటికి ఎలా థింక్ చేస్తూ ఉంటారు అంటే, సో వాళ్ళు అవన్నీ చేయగలుగుతున్నారు, నేను చేయలేకపోతున్నాను. పైగా అతను హ్యాండ్సమ్గా ఉంటాడు, లేదా వైట్ ఉంటాడు, హైట్ ఉంటాడు, లేకపోతే ఆ డేరింగ్ ఉంటుంది, సో అది నాకు లేదు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళని వాళ్ళే డిస్కరేజ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకున్నారు అనుకోండి, లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. అది లవ్లో అయినా సరే, లైఫ్లో అయినా సరే, ఎక్కడైనా సరే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా మీకు మీరే గ్రేట్ అని ఫీల్ అవ్వండి, మిమ్మల్ని చూసి మీరే ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. అలాంటి రోజు వచ్చినప్పుడు డెఫినెట్లీ మీరు అనుకున్నది సాధించగలుగుతారు. సో మీ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయంటే మీరు ఎప్పటికీ హ్యాండ్సమ్ అవ్వలేరు. మరి హ్యాండ్సమ్గా అవ్వాలంటే ఏం చేయాలి? సో నేను టాప్ మోస్ట్ 5 సీక్రెట్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీరు ఇవి కనుక ఫాలో అయినట్లయితే డెఫినెట్లీ 2 వీక్స్లోనే మీరు హ్యాండ్సమ్గా తయారైపోతారనమాట. సో అది ఎలా అనుకుంటున్నారా, ఇంకా లేట్ చేసుకోకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు వీడియో నచ్చిందా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టేసేయండి. ఇక మీరు అందంగా లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, మిస్టేక్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే చాలామంది అబ్బాయిలు చేస్తున్న మిస్టేక్ అనమాట ఇది. సో మోస్ట్లీ 90% అబ్బాయిలకి ఇది కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది అబ్బాయిలు లేట్ నైట్ వరకు పడుకోకుండా మొబైల్ చూస్తూ ఉంటారు. అంటే సరైన నిద్ర ఉండదు అనమాట. అండ్ ఎప్పుడు ఎవరికైనా సరే డైలీ 6 to 7 hours నిద్ర అనేది కంపల్సరీ అవసరం. కానీ చాలామంది మగవాళ్ళు ఏంటంటే లేట్ నైట్ అంటే అర్ధరాత్రి 12 వరకు ఆ టైం వరకు కూడా మొబైల్ చూస్తూ ఉంటారు. ఓకే, దాంట్లో మీరు ఏదైనా చూడొచ్చు, అది యూస్ఫుల్ వీడియో కావచ్చు, యూజ్లెస్ వీడియో అయినా కావచ్చు. కానీ ఆ టైం వరకు మొబైల్ చూస్తూ ఉండటం, నిద్రని స్కిప్ చేయటం వల్ల మీ ఫేస్ అంతా పాడైపోతుంది. ఇందులో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ స్కిన్ టోన్ మారిపోతుంది, స్కిన్ డల్ అయిపోతుంది, మళ్ళీ మీకు ఐడాక్ సైకిల్స్ వచ్చేస్తాయి, అండ్ దాంతోపాటుగా పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు స్కిన్ టోన్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు డౌన్ అయిపోతుంది అనమాట. సో చాలా చాలా మిస్టేక్స్ వస్తాయండి, మీ బాడీ కూడా డల్నెస్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇన్ని మిస్టేక్స్ అనేవి ఎందువల్ల వస్తున్నాయి అంటే, మీరు ఆ టైం వరకు మేల్కొని ఉండటం వల్ల, ప్లస్ మొబైల్ చూస్తూ ఉండటం వల్ల అనమాట. సో కేవలం ఇవే కాదండి, చాలా చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయంటే హెల్త్ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే అటాక్ అవుతాయి అనమాట, మీరు ఆ టైం వరకు మేల్కొని మొబైల్స్ చూడటం వల్ల. సో కాబట్టి మేబీ ఎవరికైనా అబ్బాయిలకి ఈ అలవాటు ఉంటే మాత్రం ఇప్పటి నుంచి అయినా సరే చేంజ్ చేసుకోండి, మానుకోండి. బిలో 9 to 10 లోపలే పడుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్కిన్ కేర్, హెయిర్ కేర్ తీసుకోపోవటం వల్ల. చాలామంది మగవాళ్ళు చేస్తున్న మిస్టేక్లో ఇది కూడా ఒకటని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నార్మల్గా ఎవరికైనా సరే ఎదుటి వాళ్ళకి మనం కొంచెం బ్రైట్గా కనిపించాలి అన్నా, కొంచెం హ్యాండ్సమ్గా ఉండాలి అన్నా కూడా స్కిన్ మీద కానీ హెయిర్ మీద కానీ ఎఫెక్ట్ చాలా పడుతుంది. ఎవరైనా మోస్ట్లీ ఎక్కువ లైక్ చేసేది కూడా మీ స్కిన్ టోన్ని అండ్ హెయిర్ స్టైల్ని కూడా లైక్ చేస్తూ ఉంటారు చాలామంది గర్ల్స్. అయితే మీ స్కిన్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టయితే, యాక్నే కానీ, బ్లెమిషెస్ కానీ, సంథింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. అండ్ హెయిర్ స్టైల్ కూడా ఏంటంటే చాలామందికి వాళ్ళ ఫేస్కి తగినట్టు హెయిర్ స్టైల్ అనేది ఉండదు అనమాట. అంటే ఎలా పడితే అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. వన్స్ మీ ఫేస్ ఎలా ఉంటుంది, మీ ఫేస్కి హెయిర్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీ ఫేస్కి ఏదైనా సరే, అంటే చాలామంది టీనేజ్లో ఉన్న అబ్బాయిలకైతే వచ్చే ప్రాబ్లం ఒకటి ఏంటంటే పింపుల్స్ అనమాట. దానివల్ల ఫేస్ అంతా బాగా డల్ అయిపోవటం కానీ, అండ్ చూడటానికి కొంచెం అసహ్యంగా కూడా ఉంటుంది. కానీ దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ నార్మల్గా అయినా మీరు ఏమైనా టిప్స్ ఏదైనా ట్రై చేయండి మోస్ట్లీ. సో దానివల్ల మీకు ఎటువంటి యూజ్ లేదు అనుకుంటే మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో దానికి తగిన ట్రీట్మెంట్ మెడికల్ పరంగా తీసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీకు. సో ఈ రెండిట్లో కూడా చాలామంది అబ్బాయిలు మిస్టేక్స్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఫర్దర్గా వీటి మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి. థర్డ్ టిప్ ఏంటంటే ఫేస్ షేవింగ్ అనమాట. సో షేవింగ్ అనేది కూడా చాలామంది అబ్బాయిలు అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది అబ్బాయిలకి ఏంటంటే షేవింగ్ పెంచుకోవడం చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొంతమందికి దాన్ని అవాయిడ్ చేయడం చాలా ఇష్టం ఉంటుంది. కానీ ఇక్కడ మీ ఇష్టాలు కాదు, మెయిన్గా మీ ఫేస్కి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే కొంతమందికి షేవింగ్ ఓవర్గా ఉండటం వల్ల చూసే వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు అనమాట. ఏంటి ఈ షేవింగ్, ఏంటి ఇలా ఉంది, కొంచెం అసహ్యంగా కనిపించే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే షేవ్ లేకపోతున్నా కూడా కొంతమంది అందంగా కనిపిస్తూ ఉంటారు. సో ఎలా ఉన్నా కూడాను
షేవింగ్ అనేది ఎప్పటికప్పుడు ట్రెండ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఓవర్గా పెంచుకోకుండా, అలా అని షేవ్ పూర్తిగా లేకుండా కాకుండా కొంచెం లైట్గా ఉండేలా చూసుకోండి. అలా ఉండటం వల్ల చాలామంది గర్ల్స్ అట్రాక్ట్ అవుతారు అన్నమాట. అండ్ మీకు కూడా అంటే మీకు ఏదో అన్ఈజీగా ఉన్న ఫీలింగ్ కూడా రాకుండా ఉంటుంది. అదొకటి చూసుకోండి. అండ్ దాంతోపాటుగా ఇంకొకటి ఏదంటే డ్రెస్సింగ్ స్టైల్ అన్నమాట. సో డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్, మెయిన్ రోలే పాటిస్తుంది చెప్పాలంటే. చాలామంది చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, రియల్గా చెప్పాలంటే చాలా హైట్గా ఉంటారు, మంచి స్కిన్ టోన్ ఉంటుంది, కానీ వాళ్ళు వేసుకునే డ్రెస్ మాత్రం అస్సలు సూట్ అవ్వదు అన్నమాట. సో కాబట్టి అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ మీరు షాపింగ్కి వెళ్తూ ఉంటారు కదా, మేబీ అంటే నాకు ఎలాంటి డ్రెస్ సెట్ అవుతుంది ఏంటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. మీరు ఏదైనా షాప్స్కి వెళ్ళి డ్రెస్లు ఏదైనా స్టైల్స్ మీరు ట్రై చేస్తూ ఉంటారు కదా, మీరు అక్కడే ఎవరినైనా అడగండి. మీరు వన్స్ ఒక డ్రెస్ వేసుకున్నారు అంటే అక్కడ ఒక ఎవరైనా కస్టమర్స్నైనా సరే నలుగురిని అడగండి, నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది అని చెప్పేసి. సో పర్లేదు, ఎదుటి వల్ల సజెషన్స్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే లాస్ అయితే ఏం లేదు కదా. సో చూడండి మీకు పర్ఫెక్ట్గా ఏది సెట్ అయింది అనే దాన్ని బట్టి మీరు వేసుకునే బట్టలు అనేవి ట్రై చేస్తూ ఉండండి. ఫోర్త్ వన్ వచ్చేసి వాటర్ అనమాట. చాలామంది వాటర్ని కేర్లెస్ చేస్తూ ఉంటారు. కేవలం వాటర్ తీసుకోవడం వల్ల బాడీకి ఏం ఉపయోగం జరుగుతుంది, నిజంగా స్కిన్ టోన్ పెరుగుతుందా, ఇదంతా ట్రాష్ అని చెప్పేసి చాలామంది కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ నిజంగా మీ అంత అమాయకులు వేరే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అలా అనుకున్నారంటే. ఎందుకంటే మీరు ఏం తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు, వాటర్ మీ బాడీకి తగినంత తీసుకోవటం వల్ల అస్సలు మీరు గమనించలేరండి. వితిన్ 2 వీక్స్లోనే మీ స్కిన్ టోన్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలామంది స్కిన్ ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ వైట్గా ఉన్నా కూడా ఏదో డల్గా అనిపిస్తూ ఉంటుంది, అంటే పీక్ పోయినట్టు కానీ సంథింగ్, ఫేస్ ఏదో ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది, అంటే ఆ ఫేస్లో ఒక కళ ఉండదు అనమాట. కానీ వాటర్ మీరు డైలీ ఒక 5 లీటర్స్ కూడా వద్దులేండి, అన్ని తాగాలన్నా మీకు కొంచెం కష్టంగా ఉంటుందేమో, 3 లీటర్స్ మినిమం డైలీ 3 లీటర్స్ వాటర్స్ తాగుతూ ఉండండి. ఇలా వాటర్ తీసుకోవటం వల్ల స్కిన్ టోన్ చాలా చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు వేస్ట్ ఏమైతే ఉంటుందో బాడీలో, అదంతా యూరిన్ రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో దానివల్ల కూడా చాలామంది అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ మీ ఫేస్లో మీకే తెలియని ఒక కళ అనేది వస్తుంది అనమాట. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. అండ్ నేను చెప్పానని కాదండి, మీరు ఒక 2 వీక్స్ కంపల్సరీ వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అండ్ మీకు గుర్తుండటానికి ఏదైనా ఒక బాటిల్లో తీసుకోండి. నార్మల్గా తీసుకుంటే మేము ఎంత వాటర్ తీసుకుంటున్నాం అనేది మాకు తెలియట్లేదు అనుకుంటే, లీటర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. మీకు ఈజీగా అర్థమైపోతుంది. డైలో కంపల్సరీ 3-4 లీటర్స్ అయినా తాగగలిగితే తీసుకుంటూ ఉండండి. అండ్ ఇంకా మీరు మెయింటైన్ చేయగలిగితే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అంటే ఏదైనా జ్యూసెస్ కానీ, వెజిటేబుల్ జ్యూసెస్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఇలాంటివి కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. ఫిఫ్త్ టిప్ వచ్చేసి కాన్ఫిడెంట్ అనమాట. సో మీరు ఫేస్ని కానీ, హెయిర్ స్టైల్స్ని కానీ, డ్రెస్సింగ్ స్టైల్స్ని కానీ అండ్ అన్నీ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ వీటన్నిటితో పాటుగా కావాల్సింది కాన్ఫిడెంట్ అనమాట. ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా అస్సలు వేసుకోమాకండి. అంటే ఎవరినైనా కొంచెం హ్యాండ్సమ్గా కనిపించినప్పుడు, నేను అలా ఎందుకు లేను, సో అంత అందంగా నేను ఎందుకు పుట్టలేదు, సో అందుకే అతనికి అట్రాక్ట్ అయిపోతున్నా, నాకు అట్రాక్ట్ అవ్వట్లేదు అని చాలామంది ఫీల్ అయ్యి అబ్బాయి కూడా ఉన్నారు. కానీ ఎప్పుడు అలా అనుకోమాకండి. సో అది కరెక్ట్ వే కూడా కాదనమాట. సో కేవలం అందానికి మాత్రమే పడిపోతారు అనేది చాలా చాలా రాంగ్. కానీ అందంగా ఉండాలి అనుకోవటంలో తప్పు లేదు, కానీ బట్ నేను వేస్ట్, నేను పనికిరాను అని మాత్రం అనుకోమాకండి. సో కాన్ఫిడెంట్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండండి. ఈ కాన్ఫిడెంట్తో పాటుగా మీ బాడీని కూడా బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే బాడీ కొంచెం వీక్గా ఉన్నా కూడా మీకు హెల్త్ అండ్ వీటన్నిటితో అండ్ మీ కాన్ఫిడెంట్తో పాటుగా బాడీని కూడా కొంచెం బిల్డ్ చేసుకోండి. దానికోసం మీరు ఎక్సర్సైజెస్ లాంటివి మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. జిమ్కి వెళ్ళడం కావచ్చు, లేదా ఇంట్లోనే ఏదైనా చిన్నపాటి ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేసుకోవడం కావచ్చు. యూట్యూబ్లో సర్చ్ చేసైనా మీరు తెలుసుకోండి. అండ్ అంటే మీ బాడీ హెల్దీగా ఉండటానికి అండ్ స్ట్రాంగ్గా ఉండటానికి కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయి. సో అవి ఫర్దర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇవన్నీ కూడా మెయిన్ టిప్స్ అనమాట, అంటే టాప్ 5 అనమాట, మీ స్కిన్ గ్లో పెంచడానికి, మీరు అందంగా కనిపించడానికి. ఫస్ట్ ఒకటి అనుకోండి, నేను అందంగా ఉన్నాను అనే కాన్ఫిడెంట్ మీలో ఉంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి కూడా మీరు హ్యాండ్సమ్గానే కనిపిస్తారు. ఓకేనా? సో టిప్స్ అయితే ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.